హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అభి హోమ్. ఈ రోజు మనము టీ పౌడర్ తో గోరింటాకు లిక్విడ్ ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా ఫాస్ట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా మనం గోరింటాకు లిక్విడ్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ ని తీసుకుందాము. ఆ బౌల్ లో ఒక 2 స్పూన్ల టీ పౌడర్ ని వేసుకుందాము. అదే బౌల్ లో 2 స్పూన్ల షుగర్ ని వేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఉంచుకోండి. నెక్స్ట్ నేను ఒక క్యాన్ ని తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే గిన్నె కానీ పెయింట్ డబ్బాలు కానీ మీకు ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన పేపర్ ని తీసేద్దాము. నెక్స్ట్ పేపర్ ని తీసేశాక ఈ క్యాన్ లోపల మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి టీ పౌడర్ ని వేసుకుందాము. ఇప్పుడు మొత్తం వేసుకున్నాం కదా, ఇప్పుడు దీని లోపల ఈ విధంగా మధ్యలో స్పేస్ చేసుకోండి. చుట్టూరా డబ్బా చుట్టూరా వచ్చేట్టు టీ పౌడర్ ని చేసుకొని నెక్స్ట్ మిడిల్ లో ఒక గ్లాస్ ని పెట్టుకుందాము. ఈ విధంగా గ్లాస్ ని పెట్టుకొని ప్రెస్ చేయండి. టీ పౌడర్ మొత్తం చుట్టూరా వెళ్ళిపోతుంది మనకి. నెక్స్ట్ దీన్ని స్టవ్ మీద పెడదాము. దీన్ని స్టవ్ మీద పెట్టాక నెక్స్ట్ ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని దానిపైన పెట్టండి. చూడండి, ఈ విధంగా పెడితే సరిపోతుంది. ఈ విధంగా పెట్టుకొని ఉంచుకోండి. నెక్స్ట్ దీన్ని స్టవ్ ఆన్ చేసుకుందాం. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. దీన్ని ఒక 10 నిమిషాల పాటు ఇలాగే ఉంచుదాము. నెక్స్ట్ 10 మినిట్స్ తర్వాత ఇది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల తర్వాత తీద్దాము. ఎందుకంటే గిన్నెకి ఆవిరి చుక్కలు ఉండిపోతాయి, అవి మనకి గ్లాస్ లోకి వస్తుంది. అందుకనేసి ఒక 10 మినిట్స్ తర్వాత చల్లారక దీన్ని తీద్దాము. చూడండి, ఇప్పుడు మనకి ఇది చల్లారిపోయింది కదా. మనకి గోరింటాకు వాటర్ కూడా రెడీగా ఉంది. చూడండి, మనకి గోరింటాకు లిక్విడ్ రెడీగా ఉంది. నెక్స్ట్ మనకి టీ పౌడర్ వచ్చేసి ఈ విధంగా అయిపోతుంది. చూడండి, ఈ విధంగా అయిపోతుంది. దీన్ని మనం ఒక కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని ఉంచుకోండి. 3 మంత్స్ వరకు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఒక చిన్న బౌల్లో దీన్ని వేసుకుందాము. ఏ విధంగా దీన్ని పెట్టుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో వేసుకొని రెడ్గా ఉండేటువంటి కుంకుమని వేసుకోండి. ఇందులో కొంచెం వేసుకొని మిక్స్ చేసుకొని కలుపుకోండి. మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు. మనము దీన్ని 3 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు దీన్ని మనం కుంకుమ కలిపి పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా పెట్టుకున్నాక నెక్స్ట్ దీన్ని ఒక 10 to 15 మినిట్స్ పాటు జస్ట్ ఒక 15 నిమిషాల్లో మనకి ఇది రెడ్గా అయిపోతుంది. చూడండి, 10 మినిట్స్ తర్వాత వాష్ చేసాము. ఈ విధంగా మనకి రెడ్గా రెడీ అయిపోయింది. చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా ఈ వీడియో గిన మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.